पश्चिम गोदावरी जिला भीमवरम करोना वायरस व्याप्ति चेंदकुंडा लॉकडाउन विधिंचिन कारणंगा प्रजलु पड़तुन्न इब्बंदुलनु दृष्टिलो उंचुकोनि वैसीपी नायकुलु पश्चिम गोदावरी जिला गौड समैक्य अध्यक्षुलु वैसीपी राष्ट्र कार्यदर्शि वेंड्र वेंकटस्वामी भीमवरम पट्टण परिधिलो इंटिंटिकी कूरगायलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 9 10 వార్డ్ కౌన్సిలర్ల మరియు గౌడ సమైక్య సభ్యుల సహాయంతో వార్డులందు సుమారు 4000 మందికి పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఇంటింటికి కూరగాయలు సామాజిక దూరం పాటిస్తూ పంపిణీ చేస్తున్నామని అందరూ ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటి వద్దనే ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా పోలీసులకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు। ఎంత దారుణంగా ఇయాల ప్రజలందరిని కబలిస్తుందో మీ అందరికీ తెలుసు। అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ముందు జాగ్రత్తగా మనం లాక్డౌన్ తీసుకున్నప్పటికీ కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లాక్డౌన్ ముందు జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా మనం ఇప్పటికే మరి 10000 కేసులు దగ్గరగా మనం రావటం జరిగింది। అప్పుడే 358 మరణాలు సమావేశం కూడా జరిగింది కానీ ఇది మరి నిజంగా కూడా ఆలోచించినట్లయితే ఇది వ్యాప్తి చెందకుండా ఆప్ చేయాలంటే ముందు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి। సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరి కాళ్ళు ఈ లాక్డౌన్ 3వ తారీఖు వరకు కూడా ఎవరు బయటికి రాకుండా ఉంటే మరి చాలా మరి అందరం కూడా మన భారతదేశాన్ని కాపాడుకున్నట్లు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా నేను 1987లో మున్సిపల్ కౌన్సిలర్గా 17వ వార్డులో పోటీ చేయడం జరిగింది। అంటే 33 సంవత్సరాలు సుదీర్ఘంగా అప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేయడం తర్వాత మళ్ళీ నెగ్గడం కూడా జరిగింది। అది ఈ రోజున 3 వార్డులుగా విభజించడం జరిగింది। ఇవాళ 8 9 10 వార్డులుగా నేను ఈ రోజున కూరగాయలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా అంటే వాళ్ళు ధనిక పేద అనే భేదం లేకుండా ప్రతి ఇంటికి ఏదైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి గుంపులుగా ఉండకూడదో అది గమనించి ఇక్కడ ప్యాకింగ్ చేసి ప్రతి ఇంటికి కూడా ఇంచుమించు 4000 ప్యాకెట్లు పంపడం జరిగింది। నిన్న 2000 ప్యాకెట్లు పంపడం జరిగింది। ఈ రోజున మరి 8 9 10 వార్డులకి కూడా ఈ రోజుతో పూర్తవుద్ది। 4000 ప్యాకెట్లు ఎవరింటికి వాళ్ళకి పంపించడం కూడా జరిగింది।